కాశ్మీరపై రారాజుగా రాజకీయాల్లో మచ్చలేని నేతగా జన హృదయాల్లో నిలిచిన కృష్ణంరాజుకు తగిన గౌరవం కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం సన్నద్ధమైంది. ఆయన పేరు మీద ఒక స్మృతివనం ఏర్పాటుకు జగన్ సర్కార్ ముందుకొచ్చింది. కృష్ణంరాజు పుట్టి పెరిగింది ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు ప్రాంతం. ఆ మొగల్తూరు తీర ప్రాంతంలో 2 ఎకరాలు కేటాయిస్తామని మినిస్టర్ కారుమూరి నాగేశ్వరరావు ప్రకటించారు. తమ ప్రాంతవాసిగా అంతటి మహనీయుడి స్మృతివనం ఏర్పాటు చేయడం తమ ధర్మమన్నారు. కృష్ణంరాజు స్వగ్రామమైన మొగల్తూరులో ఏర్పాటు చేసిన సంస్మరణ సభకు భారీ సంఖ్యలో అభిమానులు వచ్చారు. రాష్ట్ర మంత్రులు కానుమూరి నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఆర్కే రోజా, ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాదరాజ్ సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు స్మృతివనం ఏర్పాటు విషయాన్ని మినిస్టర్ రోజా తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే స్మృతివనంలో కృష్ణంరాజు విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. అంతేకాదు, కృష్ణంరాజు వాడిన కాస్ట్యూమ్, సినిమా లైబ్రరీ, ఒక ఆడిటోరియం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ కుటుంబంలో పుట్టిన కృష్ణంరాజు గారు ఆ కుటుంబానికి తగ్గట్టుగానే బ్రతికినంత కాలం రారాజుగా బతికారు, అందరి మన్ననలు పొందారు. నేను కూడా సుదీర్ఘ కాలం సినిమాల్లో ఉన్నాను. ఏ రోజు కూడా కృష్ణంరాజు గారి గురించి ఎవరైనా చెడుగా మాట్లాడారు అంటే మేము వినింది లేదు. సినిమా మినిస్టర్ అయిన వేణు గారిని, అలాగే చీఫ్ విప్ గారిని, అలాగే టూరిజం మినిస్టర్గా నన్ను ప్రభుత్వం తరఫున ఈ సంస్కరణ సభకి వెళ్ళటమే కాకుండా ఆ కుటుంబానికి ఈ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని తెలియజేయండి. అలాగే కృష్ణంరాజు గారి పేరు మీద తీర ప్రాంతంలో 2 ఎకరాలు కేటాయించి, కృష్ణంరాజు గారి పేరు మీద టూరిజం స్పాట్గా డెవలప్ చేయమని చేస్తున్నామని కూడా చెప్పమని తెలియజేయటం. ప్రభాస్ 12 ఏళ్ల తర్వాత సొంత గ్రామం మొగల్తూరుకు రావడంతో అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సంస్మరణ సభ నిమిత్తం వచ్చిన దాదాపు 100,000 మంది అభిమానులకు ప్రభాస్ ఫ్యామిలీ భోజన ఏర్పాట్లు చేసింది. కృష్ణంరాజుకు ఇష్టమైన వంటలతో భోజనాల్ని ఘనంగా నిర్వహించారు.